KVR Maths Academy, Maths an Easy Way. Next, third one. Third solution. Yes. Given equations are, yes, 3x minus 5y minus 4 is equal to 0 and 9x is equal to 2y plus 7. Right, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవి మనం x అండ్ y టర్మ్స్ ఒకవైపు రాసుకుందాం, కాన్స్టెంట్ టర్మ్ ఒకవైపు పంపించేద్దాం. రైట్, ఎస్ దట్ ఇంప్లాయ్స్ 3x మైనస్ 5y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4, ట్రాన్స్ఫర్ ఇన్ దిస్ సైడ్ ఇట్ విల్ బి ప్లస్ 4. దిస్ విల్ బి 9x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 7. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం, ఇప్పుడు ఈక్వేషన్ 2 అనుకుందాం. రైట్, మనం ఎలిమినేషన్ మెథడ్ చేయాలంటే కంపల్సరీ కోఎఫిషియెంట్స్ ఈక్వల్గా ఉండాలి కాబట్టి ఎక్స్ ఆర్ వై కోఎఫిషియెంట్స్ దీన్ని 9 చేద్దాం. 9 అంటే 3తో మల్టిప్లై చేద్దాం. సో ఈక్వేషన్ 1 × 3 గివ్స్, చూడండి, 3x మైనస్ 5y ఈజ్ ఈక్వల్ టు 4 × 3 చేద్దాం. 3 × 3 9x మైనస్ 3 × 5 = 15y ఈజ్ ఈక్వల్ టు 3 × 4 = 12. ఇది ఈక్వేషన్ 3 అనుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎస్ 2 మైనస్ 3 గివ్స్ అంటే 2 ఏంటమ్మా, 9x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 7, 3 9x మైనస్ 15y ఈజ్ ఈక్వల్ టు 12. ఇవి కదా వచ్చినాయి, మైనస్ చేద్దాం. మైనస్ చేసేమంటే ఇక్కడ సింబల్స్ మారుతాయి, ఇది మైనస్ అవుద్ది, ఇది ప్లస్, ఇది మైనసే. దీస్ బోత్ గెట్ క్యాన్సిల్. 2y మైనస్ 2y ప్లస్ 15y అంటే ఎస్ ప్లస్ 13y ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 12 ఎస్ మైనస్ 5. రైట్, అంతే కదమ్మా. ఎస్, సో y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5/13 వచ్చింది. y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5/13. ఎస్, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5/13 సబ్స్టిట్యూట్ ఇన్ 1. y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5/13 సబ్స్టిట్యూట్ ఇన్ 1. 1తో 1లో చేసామనుకోండి, 3x మైనస్ 5y ఈజ్ ఈక్వల్ టు 4 కదా. 3x మైనస్ 5 × −5/13 ఈజ్ ఈక్వల్ టు 4. రైట్, 3x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 × 5 = 25/13 ఈజ్ ఈక్వల్ టు 4. రైట్, 25/13 ఈజ్ ఈక్వల్ టు అవతలకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఎస్, 3x ఈజ్ ఈక్వల్ టు 4 − 25/13. 3x ఈజ్ ఈక్వల్ టు 4 × 13 = 52. 52 − 25/13. 3x ఈజ్ ఈక్వల్ టు 52 − 25 అంటే ఎస్ 27/13. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 27/13 × 1/3 ఇట్ విల్ బి. అంతే కదా, 3 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇద్దరికి వస్తే 1/3 అవుతుంది. 3 హౌ మెనీ టైమ్స్ గెట్ క్యాన్సిల్ ఇన్ 9 times. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9/13 వచ్చింది. దేర్ ఫార్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9/13 అండ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎస్ −5/−5/13. ఇజ్ ఇట్ క్లియర్? నోట్ చేసుకోండి, సబ్స్టిట్యూషన్ మెథడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్, సబ్స్టిట్యూషన్ మెథడ్. గివెన్ ఈక్వేషన్స్ ఆర్ 3x − 5y − 4 = 0, 9x = 2y + 7. ఎస్, దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అండ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. చూడండి, ఈక్వేషన్ 2లోనే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2y + 7/9. ఇది ఈక్వేషన్ 3 అనుకుందాం, 2 నుంచి మార్చాం. సో సబ్స్టిట్యూట్ 3 in 1. వన్లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 3 × 3x − 5y − 4 = 0 కదా. 3 × 2y + 7/9 − 5y − 4 = 0. 3 times గెట్ క్యాన్సిల్డ్, అవునమ్మా. ఎస్, చూడండి, 2y + 7 − 5y = ఇక్కడ 4ని అవతల పంపించేస్తే ప్లస్ 4 అయింది. సో దిస్ విల్ బి 2y + 7 − 3 × 5 = 15y / 3 = 4. 2y − 15y will be −13y
ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 3 ట్రాన్స్ఫర్ దిస్ సైడ్ ఇట్ విల్ బి 3 4 12 రైట్ మైనస్ 13 y ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 7 మైనస్ 13 y ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 7 5 మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 5 బై 13 దట్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 బై 13 అంతే కదా మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 5 బై 13 అంటే బోత్ సైడ్స్ మైనస్తో మల్టిప్లై చేస్తే కనుక ఇది ప్లస్ వై అయిపోద్ది ఇక్కడ ఇది మైనస్ 5 బై 13 అయింది రైట్ ఎస్ నౌ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 బై 13 సబ్స్టిట్యూట్ ఇన్ ఎస్ 3 ఏంటమ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2y + 7/9 కదా సో 2 ఇంటూ y ప్లేస్లో మైనస్ 5 బై 13 సబ్స్టిట్యూట్ చేద్దాం మైనస్ 5 బై 13 + 7/9 దిస్ విల్ బి -10/13 + 7/9 చూడండి మైనస్ 10 + 91/13 × 9 అంటే 81/13 × 9 9 టైమ్స్ గెట్ క్యాన్సిల్ సో 9/13 అన్నమాట దేర్ ఫార్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9/13 అండ్ y is equal to minus 5/13. Is it clear? Yes, note it down. Fourth one. Yes, fourth solution chodham. Yes, given equations are x by 2 plus 2y by 3 is equal to minus 1 and x minus y by 3 is equal to 3. చూడండి ఇవి ఫ్రాక్షన్స్లో ఉన్నాయి కదా మనం ఎలిమినేషన్ మెథడ్లో చేయాలంటే సింపుల్గా రాసుకుందాం చూడండి ఎల్సిఎం చేసామనుకోండి ఇక్కడ 6 3 × x 3x + 2 2s 4y = -1 అంటే 3x + 4y = 6 × -1 - 6 దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకుందాం ఇక్కడ అంతే ఎల్సిఎం చేస్తే 3 అవుతుంది 3x - y = 3 నెక్స్ట్ 3x - y = 3 3 = 9 ఇది ఈక్వేషన్ 2 రైట్ 3x + 4y = -6 3x - y = 9 అయింది ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 3 ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 3 కాబట్టి 1 - 2 చేద్దాం 1 - 2 గివ్స్ 1 ఏంటి 3x + 4y = -6 2 3x - y = 9 మైనస్ చేస్తున్నాం కాబట్టి సింబల్స్ మాత్రం ఇక్కడ మైనస్ అవుద్ది ఇది ప్లస్ అవుతుంది ఇక్కడ కూడా మైనస్ అవుతుంది ప్లస్ 3x - 3x విల్ బి క్యాన్సిల్డ్ 4y + y 5y = -6 - 9 ఎస్ -15 సో y = -15/5 అంటే -3 వచ్చింది y = ఎంత వచ్చిందమ్మా -3 వచ్చింది ఎస్ y = -3 సబ్స్టిట్యూట్ ఇన్ 1 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం 1 ఏంటి 3x + 4y = -6 కదా ఎస్ 3x + 4 × -3 = -6 3x + −4 3 = -12 = -6 3x = -6 - 12 = +12 అయింది ఆపోజిట్ పంపించేస్తే కనుక సో 3x = -6 + 12 అంటే 6 అయింది x = 6/3 దట్ ఈస్ ఈక్వల్ టు 2 దేర్ ఫోర్ x = 2 అండ్ y = ఎంత వచ్చిందమ్మా -3 ఇజ్ ఇట్ క్లియర్ ఎస్ నోట్ ఇట్ డౌన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఆల్సో చూడండి సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గివెన్ ఈక్వేషన్స్ ఆర్ x/2 + 2y/3 = -1 x - y/3 = 3 సో ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం రైట్ ఎస్ 2 నుంచి x = ఏమవుతుందమ్మా y/3 + 3 అవుతుంది అంతే కదా -y/3 అవతల పంపించేస్తే ఇట్ విల్ బికమ్ యాజ్ +y/3 సో y/3 + 3 ఆర్ x = y + 3 3 = 9/3 ఇది ఈక్వేషన్ 3 అనుకుందాం ఎస్ ఇప్పుడు ఏం చేద్దాం సబ్స్టిట్యూట్ 3 ఇన్ 1 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం
రైట్. వన్ ఏంటి, ఎక్స్ బై టూ ప్లస్ టూ వై బై త్రీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ కదా. ఎస్ ఇక్కడ చేస్తున్నాను చూడండి, ఎక్స్ ఎంత వచ్చింది, వై ప్లస్ నైన్ బై త్రీ కదా. వై ప్లస్ నైన్ బై త్రీ బై టూ ప్లస్ టూ వై బై త్రీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్. సో దిస్ విల్ బి వై ప్లస్ నైన్ బై త్రీ టూ జా సిక్స్ ప్లస్ టూ వై బై త్రీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్. ఎల్సిఎం సిక్స్ అవుతుంది, ఇది వై ప్లస్ నైన్. త్రీ టూ టైమ్స్ కాబట్టి టూ టూ జా ఎస్ ప్లస్ ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్. వై ప్లస్ ఫోర్ వై ఎస్ 5y by plus 9 is equal to 6 into minus 1 minus 6. 5y is equal to minus 6 plus 9 also transfer into this side. It will be minus 9. 5y is equal to minus 15. Y is equal to minus 15 by 5. And a minus 3. Y is equal to how much we got? S minus 3. Let us substitute y is equal to minus 3 in equation 3. Substitute y is equal to minus 3 in 3. Equation 3. X is equal to y plus 9 by 3 kada. So that is equal to y ante minus 3 vachindi. Minus 3 plus 9 by 3. Minus 3 plus 9 is 6. 6 by 3 that is equal to 2. X is equal to how much? 2. Therefore x is equal to 2 and y is equal to minus 3. Have you got it? Yes, note it on. Okay viewers, ee video ganaku meeku nachinatlayite like cheyandi, share cheyandi. Itivanti marini videos kosam na channel aithe subscribe chesukodam marchipoddu. Thank you very much.